ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्रेयोभिलाषुलकी अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु। ई रोजु मनं ओक अद्भुतमैन सब्जेक्ट तेलुसुकुंदां। मी मनसुलो उन्न अन्नी कोरिकलु निरवेरडानिकी ओक चिन्न अद्भुतमैन उपायं ई रोजु तेलुसुकुंदां। ई चेप्पुकोबोये उपायं चाला चिन्नदि, चाला तेलिकैंदि। ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు। ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు, ధన సంపాదన పెరగడానికి, రుణబాధల నుండి విముక్తి పొందడానికి వాం కుదరడం లేదు వారైనా చేసుకోవచ్చు। భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయంలో గొడవలు జరుగుతూ ఉన్నా, ఆ గొడవలు తగ్గడానికి కూడా ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు। ఈ ఉపాయం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది। అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపార సంస్థల్లో కూడా, షాపుల్లో కూడా ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు। ఎందుకంటే ఈ చేయడం వల్ల అద్భుతంగా మన మీద రాహు యొక్క ప్రభావం తగ్గి ఈ సంవత్సరానికి ఏదైతే ఇబ్బంది కలిగిస్తున్న గ్రహం ఏదో ఉందో ఆ ప్రభావం తగ్గి మనకి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి। ఈ ఉపాయాన్ని శనివారం నాడు చేయాలి। ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో నేను చెప్తాను। ఈ ఉపాయం శనివారం నాడు చేయటం వల్ల మనం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి తేలిగ్గా బయటపడతాం। ఎలా చేయాలో ఏ విధంగా చేయాలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి। అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి। అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ అనేక రకాల సమస్యలు అడుగుతున్నారు। మిత్రులారా, నేను 400 వీడియోస్ చేయడం జరిగింది। చిన్న చిన్న పరిహారాలు, మన ఇంట్లో ఉండే వస్తువులతో మనం ఏదైనా చేసుకోగలిగే పరిహారాలు, అంటే అన్ని రకాలైన సమస్యల మీద చెప్పడం జరిగింది। మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి, మీరు ఆచరించగలిగే దాన్ని ప్రయత్నం చేయండి। వీటి మీద నమ్మకం ఉంటేనే చూడండి, ఇలాంటి వాటిని పరిపూర్ణంగా నమ్మి వస్తువు మీద, పదార్థం మీద విశ్వాసం కలిగి ఉండి చేసుకుంటే తప్ప, లేకపోతే వీటి నుంచి ఎలాంటి ఫలితాలు రావు। నమ్మకం లేకుండా వీటిని ఎవరూ చేయవద్దు। ఎందుకంటే చాలామంది మీరు చేశారా, మీకు ఫలితం వచ్చిందా, మిత్రులారా గుర్తుంచుకోండి, ఈ పదార్థం ఏదైతే ఉందో దీనికి సహజమైన శక్తి ఉంటుంది। ఆ పదార్థాన్ని మనం ఆ టైంలో దాన్ని చేసినప్పుడు మాత్రమే, నమ్మి చేసినప్పుడు మాత్రమే ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది। ఎందుకంటే సనాతన ధర్మంలో వస్తువుకి, పదార్థానికి అన్నిటిలో కూడా దైవశక్తి ఉంటుంది। ఆ దైవశక్తిని మనం చూడగలిగితేనో, ఉందని విశ్వసించినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి। ఏదో చెప్పారు కదా అని చేస్తే మాత్రం ఫలితాలు రావు। సాధన చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి। ఎందుకంటే మనకి పురాణాల్లో చెప్తారు, ఈ పక్షిలో నేను భగవంతుడు ఉన్నాడు, ఆ చెట్టులో భగవంతుడు ఉన్నాడు, ఆ రాయిలో భగవంతుడు ఉన్నాడు, ఇది చేస్తే ఎలా అవుతుంది, ఇది చేస్తే ఎలా అవుతుంది అని పురాణాలు నిండా ఉంటాయి। సాధన చేసేవాడికి అన్నీ సాధ్యమవుతాయి। ఏదైనా సరే సాధనతోనే మేను మనకి పనులు అవుతాయి। ఇప్పుడు మనం ఈ ఉపాయానికి కావాల్సింది ఒక కొబ్బరికాయ కావాలి, అలాగే నిమ్మకాయలు కావాలి, కుంకుమ కావాలి, నువ్వుల నూనె కానీ, అలాగే ఆవ నూనె కానీ, ఆవు నెయ్యి కానీ, ఏదైనా సరే ఈ మూడే కావాలి ఈ ఉపాయానికి। ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో తెలియజేస్తాను। ఒక నిమ్మకాయ తీసుకోండి, శనివారం నాడు ఇలా కట్ చేసుకోండి, మీకు చూపించడం కోసం కట్ చేశాను। ప్రజెంట్ మార్కెట్లో నిమ్మకాయలు కూడా రేటు బాగానే ఉన్నాయి। ఈ నిమ్మకాయని లోపల ఉన్న చక్కగా రసం తీసేయండి, ఎందుకంటే చూపించడం కోసమే, ఈ రసాన్ని మీరు మామూలుగా ఇంట్లో వాడుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ వేస్ట్ చేయడం నేను చెప్పండి, ఉపాయం చెప్పడానికి మామూలుగా డైరెక్ట్గా చెప్పవచ్చు, కానీ మనకి ఏదైనా విషయం చెప్పినప్పుడు ఎన్నిసార్లు చెప్పినా కానీ పదే పదే మళ్ళీ అడుగుతూనే ఉంటారు, వీడియో పూర్తిగా చూడరు, అడుగుతూనే ఉంటారు। ఇప్పుడు ఈ నిమ్మకాయని డొప్పని ఇలా తిరిగేసాం। మనం ఎక్కువగా రాహుకాల దీపం పెడుతూ ఉంటాం, చాలామందికి తెలుసు, చూసారు కదా, తిరిగేసాం, ఇది మొత్తం తీసేయండి శుభ్రంగా।
లెంతి వీడియో పోదు కాబట్టి నేను ఇంకా చేయకుండా చెప్తున్నాను మీకు నేను ఇలా తీయండి చూస్తున్నారు కదా ఈ తెల్లటి భాగం కిందకు ఉండాలి పచ్చగా ఉన్నా పసుపుగా ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదు నిమ్మకాయకి మచ్చలు ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదు ఈ అనుమానాలు ఉంటాయి కాబట్టి చెప్తున్నాను మీరు ఇలా తీసుకున్న తర్వాత ఈ ఉపాయాన్ని శనివారం ఉదయం కానీ సాయంత్రం కానీ చేయవచ్చు ఒకటి గుర్తుంచుకోండి ఈ టైంలో కనుక ఇంట్లో నెలసరి ఉన్నా ఈ ఉపాయాన్ని చేయవద్దు అలాగే మైలు ఉందండి చేయవచ్చా చేయవద్దు దూర బంధువులు చనిపోయారండి చేసుకోవచ్చా చేసుకోవచ్చు ఇలాంటి ఇబ్బంది లేదు నెలసరి ఉన్నవారు ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు శనివారం నాడు ఉదయం కానీ సాయంత్రం కానీ చేయాలి ముందు ఏం చేయాలంటే శనివారం రోజున మీరు స్నానం చేసిన తర్వాత మీ పూజా మందిరంలో ఇలా నిమ్మకాయలు కట్ చేసుకొని ఈ నీరు తీసేసి నిమ్మకాయ పిండేసి చక్కగా ఇలా డొప్పని రెండు డొప్పలు తీసుకోండి తీసుకొని మీ పూజా మందిరంలో మీకు పూజా మందిరం లేకపోతే ఎక్కడైతే దేవుడికి పూజ చేస్తారో దేవుడు పడాలు పెట్టుకుంటారు అక్కడ చక్కగా ఈ నిమ్మకాయ డొప్పని ఇలా పెట్టండి ఇలా పెట్టి దీంట్లో ఆవునే కానీ నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ వాడాలి మిగతా వాడకూడదు కొబ్బరి నూనె వాడకూడదు ఆముదం వాడకూడదు మంచి నూనె వాడకూడదు ఇప్ప నూనె వాడకూడదు ఇలాంటి నూనెలు ఏది పొద్దుతిరుగుడు నూనె వాడకూడదు ఓన్లీ ఆవు నెయ్య లేదా నువ్వుల నూనె ఆవ నూనె ఇదే వాడాలి ఈ ఉపాయానికి మీరు స్నానం చేశారు దేవతా మందిరానికి వెళ్ళారు ఇలా నిమ్మకాయని కట్ చేసుకున్నారు చక్కగా తీశారు రెండు పెట్టుకున్నారు దీన్ని ఇందుట్లో ఒక ఒత్తు వెలిగించాలా రెండు ఒత్తులు వెలిగించాలా అనే ఒక అనుమానం వస్తుంది దీంట్లో రెండు ఒత్తులు వేయండి ముందు నూనె పోసి రెండు ఒత్తులు వేయండి రెండు ఒత్తులు వేసి చక్కగా వేసిన తర్వాత దీపం వెలిగించే ముందు కుంకుమ తీసుకొని మీ ఉంగరపు వేలితో కుడి చేతి ఉంగరపు వేలితో ఒక బొట్టు పెట్టండి దీపానికి అంటే ఒత్తులకు ముందు పెట్టాలి వెనక పెట్టాలి కదా ఎక్కడైనా ఈ నిమ్మకాయ తొక్కకి బొట్టు పెట్టండి ఒక్కటి చాలు మొత్తం డెకరేషన్ చేయాల్సిన అవసరం లేదు పెట్టిన తర్వాత దీంట్లో ఒత్తులు వేశారు కదా మీరు వేసే ముందు అంటే దీపం వెలిగించే ముందు దీపాన్ని ఎలాగా వెలిగిస్తారు సాంబ్రాణి పూలతో కానీ లేదంటే కర్పూరాన్ని ఒక ప్లేట్లో వేసుకొని కర్పూరాన్ని వెలిగించి తర్వాత కర్పూరంతో దీపం వెలిగించండి ఆ ఒత్తి వెలిగించండి లేదంటే సాంబ్రాణి పూలతో వెలిగించండి ఒక పని అయిపోయింది కదా తర్వాత మనం వెలిగించే ముందు ఈ మధ్యలో వెలిగించే ముందు ఈ కొబ్బరికాయని చక్కగా కడగండి ఇలా పైన పీస్ ఉంచండి కాయ కడగండి దీనికి పసుపు రాయాల్సిన అవసరం లేదు కుంకుమ బొట్టు పెట్టాల్సిన అవసరం లేదు యాజ్ టీజ్గా మీరు కొబ్బరికాయని దేవుడి దగ్గర అలా పెట్టించండి పెట్టిన తర్వాత ఇది ఏదైతే నిమ్మకాయ తొక్కని తీసామో దీపం పెట్టాం కదా దేవతా మందిరంలో ఈ రెండింటిని వెలిగించండి రెండు తొక్కలను కూడా వెలిగించండి నేను ఒకటే తీసి చూపిస్తున్నాను రెండు వెలిగించి మీరు మనసులో ఉన్న కోరికని మీ దేవతా మందిరంలో ఏదైతే సమస్య ఉందో అన్ని సమస్యలు చెప్పుకోవచ్చని అనుమానం రావచ్చు ఏదైతే మీకు ఇంపార్టెంట్ ఉంటుందో ఆ సమస్య ఒక్కటి మాత్రమే చెప్పుకోండి అది వివాహం కావచ్చు ధన సంపాదన కావచ్చు ఆర్థిక సమస్య కావచ్చు రుణబాధలు కావచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు అలాగే వ్యాపార అభివృద్ధి కావచ్చు ఏదైనా ఒక్కటి మాత్రమే చెప్పుకోండి అన్నీ కలిపి చెప్పుకోవచ్చా అని చెప్పుకోకూడదు ఒక్కటి మాత్రమే చెప్పండి మనసులో మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని చెప్పండి మీ ఇష్టదైవానికి అక్కడ దీపం ముందు రెండు ఏదైనా సరే పంచదార కాకుండా బెల్లం కానీ స్వీట్ పంచదారతో చేసిన పదార్థం కాకుండా బెల్లంతో చేసిన ఏ పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి శనివారం ఉదయం కానీ సాయంత్రం కానీ చేయవచ్చు ఈ ఉపాయం మనం వెలిగించాము కొబ్బరికాయ దేవుడి దగ్గర పెట్టాం ఇప్పుడు ఈ ఏం చేయాలి మనం కోరుకున్నాం కదా స్వామివారికి కోరుకున్నాం మనిషిదేవాన్ని కోరుకున్నాం ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నిమ్మ తొక్కని దీపం వెలిగించిన దాన్ని తీసుకువెళ్ళి మన గుమ్మం ఇంటి గుమ్మానికి రెండు పక్కల దీపాలు పెడుతుంటాం కదా ఈ కింద ఏమైనా పెట్టాలా అని మనం వస్తుంది ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీరు చక్కగా నీట్గా ఇలా పెట్టేయండి పెట్టేసి గుమ్మం బయట కానీ
లోపల పక్కన కానీ. ఇదేంటండి గోపం బయట పెట్టుకుంటే అందరు బయట పెడతారు కదా, ఇలాంటి సలహాలు కూడా ఇచ్చేవారు ఉంటారు. మీకు గాలి వస్తుంది అనుకోండి బయట దీపం కొండెక్కే అవకాశం ఉన్నప్పుడు, ఇంటి లోపల కొండెక్కకుండా ఏదన్నా పెట్టుకోండి. గుమ్మం బయట మెడం పక్కన కుడి పక్కన రెండు పక్కల రెండు దీపాలు పెట్టండి. ఇది ఉదయం పూటైనా చేయవచ్చు, సాయంత్రం పూటైనా చేయవచ్చు. గాలి వస్తుంది, దీపం కొండెక్కే అవకాశం ఉంది. ఒకవేళ కొండెక్కింది అనుకోండి, మళ్ళీ వెలిగించండి, లోపల పక్క పెట్టుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. తర్వాత ఏం చేయాలి, ఈ ఈ రెండింటిని కూడా వెలిగించిన తర్వాత మనం మళ్ళీ పూజామందిరంలోకి రావాలి. మన దేవుడి దగ్గర కొబ్బరికాయ పెట్టాం కదా, కడిగి పెట్టాం, పొట్లేం పెట్టలేదు. ఈ కొబ్బరికాయని మనం కొట్టకూడదు, కొట్టకుండా ఇలా రెండు చేతులతో కొబ్బరికాయని ఇలా పట్టుకొని మనం ఇంతకుముందు దీపం వెలిగించినప్పుడు ఏదైతే కోరిక చెప్పుకున్నామో అదే కోరికని మళ్ళీ చెప్పుకొని ఈ కొబ్బరికాయని మీ పూజామందిరంలో కానీ లేదా మీ దేవుడి దగ్గర ఎక్కడైతే కూట్లో పెట్టుకుని పూజిస్తారో అక్కడ ఆ కొబ్బరికాయని అలా పెట్టుంచండి. ఎన్ని రోజులు ఉంచాలి, 3 రోజులు ఉంచాలి. అంటే శనివారము, ఆదివారము, సోమవారం, మంగళవారం నాడు ఈ కొబ్బరికాయని మీ దగ్గరలో నది కానీ కాలువ కానీ చెరువు కానీ ఏదన్నా ఉంటే, యాక్చువల్గా పారే నీళ్ళు ఉంటే మురికి కాలువ కాకుండా పారే నీళ్ళు ఉంటే అక్కడ ఈ కొబ్బరికాయని నీళ్ళలో వదిలేసేయండి. మరి వదిలేసిన తర్వాత కాలు పడుకోవాలా చేతులు పడుకోవాలి ఏమీ లేదు, అలాంటి అవకాశం అలాంటి చేయాల్సిన అవసరం లేదు, వదిలేయండి. తర్వాత మీరు ఇంటికి వచ్చి ఏం చేస్తారంటే ఒక 5 సాంబ్రాణి బొల్లు వెలిగించి మీ ఇంటి ఈశాన్యం మూల, అంటే మీ పూజామందిరం ఈశాన్యంలో ఉందనుకోండి, ఈ ఛానల్లో పెట్టండి. ఈశాన్యంలో ఏ పూజామందిరం లేదండి, బెడ్రూమే ఉంది. ఆ బెడ్రూమ్లో అయినా సరే ఒక 5 సాంబ్రాణి బొల్లు వెలిగించి అలా కార్నర్లో పెట్టించండి ఇంటికి ఈశాన్యం లోపల. బయట పెట్టాలా లోపాలని, ఇంటి లోపలే పెట్టాలి. ఒకవేళ దాంట్లో కబ్బోర్డ్ ఉందండి, ఆ గది లోపలే ఎక్కడైనా పెట్టండి, ఈశాన్యం మూల గది ఆ కార్నర్లో ఎక్కడైనా పెట్టండి ఖాళీ ఉన్న ప్రదేశంలో, లేకపోతే ఈ ఉపాయాన్ని చేయవద్దు. ఇలా మనం కొబ్బరికాయని వదిలేసి వచ్చాం, మళ్ళీ ఇంకొక అనుమానం రావచ్చు, నీళ్లు లేకపోతే ఏంటి, నీరు లేకపోతే ఎక్కడైనా సరే ఒక చెట్టు మొదల్లో మన ఇంట్లో అయినా సరే ఈ కొబ్బరికాయని గోయి తీసి దాంట్లో పాతేయండి. నిలువును పాతాలా, అడ్డంగా పాతాలా, ఇటుపక్క పాతాలా అనుమానం వస్తుంది, ఎలా పెట్టినా ఇబ్బంది లేదు, దాన్ని మట్టిలో పాతివేయండి. ఇలా మీరు ప్రతి శనివారం నాడు ఉదయం కానీ సాయంత్రం కానీ చేస్తూ ఉంటే ఈ ఉపాయాన్ని నెలలో ఒక్క శనివారం మాత్రమే, 12 మనకి ప్రతి శనివారం కాదు, నెలలో ఒక్క శనివారం ఈ ఉపాయం చేయాలి. నెలలో 5 శనివారాలు చేయాల్సిన అవసరం లేదు, కంటిన్యూ చేయొచ్చా అంటే మీ ఓపిక. కానీ నేనేమంటానంటే ఈ ఉపాయాన్ని నెలకొక్కసారి చేస్తే చాలా మంచిది. కంటిన్యూ మా దగ్గర బాగా ఉన్నాయండి చేసుకుంటామని అంటే నేనేం కాదన్ను, ఎందుకంటే ప్రతి శనివారం చేసుకోవచ్చు. కానీ ఈ ఉపాయాన్ని శనివారం, నెలలో ఒక శనివారం చేస్తే ఫలితాలు రావడానికి మనకు తెలుస్తుంది, త్వరగా సమస్యని ఏదో ఒక పరిష్కార మార్గం మనకు తెలుస్తుందన్నమాట. ఇది చేయటం వల్ల, నెలలో ఒకసారి చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి, ప్రతి శనివారం చేయడం వల్ల అనుకున్నంత ఫలితాలు రావు, అది కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇది మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ ఉపాయం చేయటం వల్ల ఎలాంటి సమస్యల నుంచి అయినా సరే బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి, సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఇది ఎక్కువ ఖర్చు అయ్యేది కాదు, నెలకొకసారి చేసుకోవచ్చు. చాలామంది ఉంటున్నారు మీరు ప్రతిదీ కూడా శనివారం నాడు చేసుకోమని చెప్తున్నారని, తంత్రమంత్రాలలో ప్రతిదానికి కూడా ఒక రోజు ఒక టైం అనేది నిర్దేశింపబడి ఉంటుంది, పదార్థం నిర్దేశింపబడి ఉంటుంది. దాని గురించి తెలిసిన వాళ్ళు చేస్తూ ఉంటారు, తెలియని వాళ్ళు దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా సరే ఎవరి మీదైనా ద్వేషంతోనూ పగతోనూ ప్రతీకారంతోనూ లేదంటే ఇబ్బంది పెడదామని చేస్తే అది ఉల్టా అవుతుంది, అది మనకే రిటర్న్ అవుతుంది. ఏ ప్రక్రియ అయినా సరే తంత్రం కొన్న గొప్పతనం అదే. లేదండి ఏదైనా చేసేసేవాళ్ళు కావాలండి, ఎంత డబ్బులైనా ఖర్చైనా పర్వాలేదండి మాకు అది కావాలండి అనేవారు ఉంటారు, వారికి జీవితకాలంలో అవి అవ్వవు. కారణం ఏంటంటే ద్వేషము పగ మనకే కావాలి, మనమే తీసుకోవాలి, మనమే చేయాలని ఆలోచన ఉన్నప్పుడు ప్రకృతి మనకి సహాయం చేయదు. ప్రకృతి సంబంధించిన వస్తువులతో ఏ ఉపాయం చేసినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ టైము ఆ పీరియడు ఆ పదార్థంతోనే, ఆ పీరియడ్ ఆఫ్ టైం అలాగే ఆ పదార్థం, అది వాడాలంటే అదే వాడాలి, అది వాడకుండా వేరే వాడితే ఫలితాలు రావు. ఒకవేళ ఎవరైనా చేశారు ఫలితం వచ్చింది నేను చేస్తాననుకున్నవాడు కూడా ఫలితం రాదు, ఎందుకంటే ఎవరి ఒక వారి మనసుకి ఆ ఆలోచన కలిగినప్పుడు మాత్రమే ఇలాంటి ఉపాయాలు పనిచేస్తాయి. ఒక మిత్రులరా,
నెక్స్ట్ మరి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. చాలామంది అంటున్నారు లెంతీ వీడియోస్ అయిపోతున్నాయండి. మిత్రులారా, మీకు ఇబ్బందికరంగా ఉంటే చూడటం మానేయండి, ఎలాంటి ఇబ్బంది లేదు మీరు. ఎందుకంటే ఇవి చాలామంది మిత్రులు అర్థమయ్యే విధంగా చెప్పండి అని అడుగుతున్నారు కాబట్టి లెంతీ వీడియో చేయడం అవుతుంది. నేను ఏదైనా వీడియోని మామూలుగా ఎవరైనా చేసిన వీడియోని కాపీ పేస్ట్ చేసినప్పుడైతే పెద్ద ఇబ్బంది కాదు. ఎందుకంటే నాలుగు స్క్రీన్స్ తీసుకొచ్చి మీకు చూపించేసి అయిపోయింది, ఇది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని నాలుగు ముక్కలు చెప్పేయచ్చు. కానీ ఇలాంటివి పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్తేనే ఎవరో ఒకరు చేస్తారు, ఫలితం వస్తుంది, ఆనందపడతారు. కొంతమంది సరదాగా చేసేవాళ్ళు ఉంటారు, సరదాగా చెప్పేవాళ్ళు ఉంటారు. అలాంటి వారికి జీవితకాలంలో కూడా ఫలితాలు రావు, అది మాత్రం 100% కరెక్ట్. ఓకే మిత్రులారా, నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులారా, మరి ఇంకొకటి, ఈ దీపం వెలిగించాం కదండి, దీపం అయిపోయిన తర్వాత ఏం చేయాలి? దీన్ని ఎక్కడన్నా నీళ్ళలో వదలాలా, డస్ట్బిన్లో పడేయండి? ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ మధ్యకాలంలో ఇవి ఎక్కువైపోయాయి, ఒత్తులు వేయచ్చా లేదా ఎటు పెట్టాలి? ఎందుకంటే మనకి చెప్పిన విషయాన్ని కంటే ఎక్కువ భయానికి, చాలా చాలా వరకు నేను గమనించింది ఏంటంటే భయంతోనే సగం మంది చనిపోతున్నారు. భయంతో ఏది చేసినా ఫలితాలు రావు మిత్రులారా. భక్తితో చేయాలి, ప్రేమతో చేయాలి, నమ్మి చేయాలి, అప్పుడే ఫలితాలు వస్తాయి. భయంతో భగవంతుని పట్టుకుందామని ప్రయత్నం చేసినా, వేల వేల రూపాయలు ఖర్చు పెట్టినా ఎలాంటి ఫలితాలు రావు. కాబట్టి ఏది చేసినా చిన్నదైనా చేయండి, పెద్దదైనా చేయండి, మీరు ఏదైతే చేయగలుగుతారో దాన్ని మనస్ఫూర్తిగా చేయండి. అలాగే నిత్యం కష్టాలు ఉన్నవారు నిత్యం కులదైవానికి కానీ ఇష్టదైవానికి కానీ ప్రతిరోజు తలుచుకుంటూ ఉండండి. అష్టోత్తరమో శతనామాలు ఏదో ఒకటి చూస్తూ ఉండండి. ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు రెమెడీస్ కూడా మీకు అవసరం రాకపోవచ్చు, ఎందుకంటే భగవంతుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.